ప్రక్షోభాన్ని ఎదుర్కొంటున్న లారీ యజమానుల సమస్యలు పరిష్కరించాలని లారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మంచిరెడ్డి రాజశేఖరరెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికల్లో తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ సిమ్ట ఆధ్వర్యంలో జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఇంత మంచి వాతావరణంలో ఈ సభ జరపడం అనేటువంటి చాలా సంతోషం అనిపిస్తుంది. చాలా న్యాయమైనటువంటి సమస్యలు ఇలా లారీ మనల్ని అడుగుతాం. సుప్రీంకోర్టు యాక్సిడెంట్ అయిన లారీని 304A లారీ కూడా పోర్ట్ డిపాజిట్ చేసే చట్టాన్ని మళ్ళీ రద్దు చేసి 304A ఓన్లీ డ్రైవర్నే డిపాజిట్ చేయాలని అప్పుడే మనం చట్టబట్టింది. ఇది కూడా మనం గ్రహించుకోవాలి కదా. మేము సమావేశమైన నినాదంతో మేము దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా మోటార్స్ కాంగ్రెస్ సింత ఇచ్చిన పిలుపు మేరకు మేము కూడా దాన్ని అమలు చేయడానికి నిర్ణయించుకున్నాం. ఎవరి సరుకు అయితే లారీలో నింపుతారో ఆ వ్యాపారస్తుడే దాన్ని బాధ్యత తీసుకోవాలి. అలాగే గ్రామ పంచాయతీలలో మున్సిపల్ ఏరియాలలో పురపాలక సంఘాలలో వసూలు చేస్తున్న లారీ దగ్గర వసూలు చేస్తున్న ఆశీలు తైబజార్ల పేరు మీద అది ఉమ్మడి హైకోర్టులో 2004-03లోనే గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ప్రభుత్వాలు ప్రభుత్వ అధికారులు పట్టించుకోకపోవడం చేత ఆ తీర్పును కూడా పదే విధంగా ఐకేపీ ధాన్యం రవాణా సమయంలో కాంట్రాక్టర్లు ఆ పరిసర నిబంధనలు వదిలేసి సివిల్ సప్లై పౌర సరఫరాల శాఖ అధికారులు రవాణా శాఖ అధికారులు మిగతా రెవెన్యూ సిబ్బంది పూర్తిగా రోడ్లపై టెంట్లు వేసుకొని దౌర్జన్యంగా ఇతరత్ర అవసరాల మీద వెళుతున్న లారీ యజమానులను డ్రైవర్లను భౌతిక దాడులు చేస్తూ వారి మీద వారిని హింసిస్తూ లారీలు తీసుకెళ్లి సమీప ఐకేపీ సెంటర్ల దగ్గర అక్కడ ఆ సెంటర్లలో నిలబెట్టి అక్కడ లోడింగ్ వసతి లేకుండా 10 రోజులు చిన్న చిన్న రైస్ మిల్లకు తరలించి అక్కడ వారం 10 రోజులు నిలబెట్టి డ్రైవర్లకు మన తెలంగాణ రాలేని పరిస్థితి బండి వదిలి ఇంటికి వెళ్ళలేని పరిస్థితి ఇలా ఈ పరిస్థితులన్నీ దూరం కావడానికి దూరం చేసుకోవడానికి రాష్ట్రవ్యాప్తంగా సమాయత్తమై పోరాటం చేయడానికి ఇక్కడ సమావేశమైన